విద్యార్థులందరికీ నమస్కారం. అందరూ కూడా పరీక్షలకి రెడీ అవ్వడానికి మంచి సన్నద్ధమయ్యారు. ఈ సన్నాహం ఎలా ఉందంటే 24 గంటలు చదవాలని కోరి కొంతమంది, పరీక్షల ముందు చూసుకుందామని కొంతమంది. అందరికీ కూడా ఫిబ్రవరిలో ప్రాక్టికల్ స్టార్ట్ అయిపోతున్నాయి, మార్చిలో థిరీ స్టార్ట్ అయిపోతున్నాయి, ఏప్రిల్లో కొంతమంది థిరీస్, మేలో ఎంట్రన్స్లు, ఇలా కంటిన్యూస్గా ఎగ్జామ్స్ ఈ 3-4 మంత్స్ ఉంటాయి కాబట్టి అందరూ కూడా కాస్త కొస్త ఎక్కువే చదువుతారు. ఎక్కువ చదివిన వాళ్ళందరికీ కూడా తెలియకుండా కొంచెం కళ్ళు మంటలు కానీ, ఆర్ తలనొప్పి కానీ, కళ్ళు పోట్లు కానీ, ఐ స్ట్రెయిన్స్ పెయిన్ కానీ రావడం అనేది జరుగుతుంది. కొందరు రెడ్గా అయిపోతే కళ్ళు. వీటి నుంచి బయటపడడానికి కొన్ని చిట్కాలు చూద్దాం. ఈ చిట్కాలు కానీ ఎవరైనా పాటిస్తే ఈ కళ్ళు నొప్పులు కానీ, ఎదుర్కొంటే తలనొప్పి కానీ, రెడ్ ఐ కావడం కానీ, కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ లాగా కళ్ళు తెలియకుండా బ్లర్డ్ విజన్ కానీ ఇవన్నీ రావడానికి ఉంటుంది. ఐ స్ట్రెయిన్ అవడం అన్నమాట. ఐ ఎప్పుడైతే స్ట్రెయిన్ అయిందో తెలియకుండానే అది. సో ఐస్ ఆర్ ఆస్కింగ్ ఫర్ రెస్ట్. మనం 365 రోజులు చదివిన వాళ్ళకి ఆ పెయిన్ తెలీదు, బట్ ఎగ్జామ్స్ ముందు పుస్తకాలు తీసిన వాళ్ళకి ఇంకా ఎక్కువ కష్టపడాలి కాబట్టి వాళ్ళకి ఇంకా తెలుస్తుంది. సో ఐ స్ట్రెయిన్ లేదంటే ఐ పెయిన్ లేకుంటే బ్లర్నెస్ ఆఫ్ విజన్ ఆర్ బర్నింగ్ ఐస్, వీటి నుంచి బయటపడడానికి ఏదైతే సూత్రాలు ఉన్నాయో ఆ సూత్రాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. 1 20 20 20 ఇలా అంటాం. 20 నిమిషాలు చదివితే 20 సెకండ్ల పాటు 20 అడుగుల దూరంలోనే వస్తుంది చూడు ఆరు కళ్ళు మూసుకో. అంటే 20 నిమిషాలు చదివితే తెలియకుండానే కళ్ళు కొంచెం రిలాక్సేషన్ కోరుకుంటూ ఉంటాయి. అయితే మనం ప్రతి 20 నిమిషాలు కంప్యూటర్ మీద అయితే 20 20 20 ఇలా టీవీలు చూసినా, ల్యాప్టాప్ చూసినా, ఆండ్రాయిడ్ ఫోన్లు చూసినా 20 20 20 ఇలా ఉపయోగించుకోవచ్చు. బట్ చదివేటప్పుడు మాత్రం మరీ 20 నిమిషాలకు అయితే అక్కర్లేదు, ఎందుకంటే కంప్యూటర్ స్క్రీన్ మీద చదివితే 20 20 20. బట్ కంప్యూటర్ స్క్రీన్ మీద కాకుండా మామూలు బుక్స్ చదివినప్పుడు ఏం చేస్తామంటే సుమారుగా గంటన్నరకి, ఒక 50 నిమిషాలకో గంటకో గంటన్నరకో ఒక 1 or 2 మినిట్స్ పాటు దూరంగా ఉన్న ఆపు. ఎందుకంటే బుక్కు ఇలా చూసి 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 కళ్ళు దగ్గరగా ఉండి చూడడానికి అలవాటు పడిపోతాయి. అంటే తక్కువ దూరంలో ఉండే వాటికి చూడడానికి అలవాటు పడిపోయిన కళ్ళు ఆటోమేటిక్గా తెలియకుండా అంటే రిలాక్స్ అవ్వాలంటే డిస్టెన్స్డ్గా ఉండే ఆబ్జెక్టులు చూడాలి. ముఖ్యంగా ప్రకృతి, మీ చుట్టూ ఉన్న ప్రకృతిలోంచి ఎక్కువ చెట్లు కానీ మరటి కానీ ఉండడం కానీ ఇటువంటివి మనం చూడగలగాలి. ఆటోమేటిక్గా ఎప్పుడైతే అలా చూసామో తెలియకుండా మనకి ఏమవుతుందంటే కళ్ళు రిలాక్స్ అవుతాయి. ఆర్ దూరంగానే ఆబ్జెక్టులు చూడడం వీలు కాదు అన్నప్పుడు మన ఇంట్లోనే దూరంగా ఉన్న సీనరీస్ చూడవచ్చు, ఆర్ డిస్టెన్స్ ఆబ్జెక్టులు చూడవచ్చు. లేదనుకుంటే కళ్ళు మూసుకుని రిలాక్స్డ్గా ఉండొచ్చు. ఏమైనా సరే దగ్గరగా ఫోకస్ చేసిన వాళ్ళు కళ్ళు స్ట్రెయిన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి 20 సెకండ్స్ పాటు దూరంగా ఆర్ 1 or 2 మినిట్స్ దూరంగా ఉన్న ఆబ్జెక్టులు చూడడం అనేది ఐ హార్మోని మెయింటైన్ అవుతుంది. అంటే షార్ట్ అండ్ డిస్టెన్స్ మధ్య కళ్ళు ఫోకసింగ్ అండ్ డీఫోకసింగ్, ఫోకసింగ్ డీఫోకసింగ్ మధ్య ఈ మజిల్స్ అన్నీ కూడా స్ట్రెయిన్ అవని మజిల్స్ స్ట్రెంగ్తన్ అవుతాయి అండ్ రిలాక్స్ అవుతాయి. 1, ఈ రిలాక్స్ అయ్యే టైంలో గంట గంటన్నర మధ్యలో 5 నిమిషాలు రిలాక్స్ అయిన టైంలో మీరు కానీ 5 నిమిషాలు టీవీ చూసారనుకోండి కళ్ళు అగైన్ స్ట్రెయిన్ అవుతాయి. మన స్ట్రెయిన్ తగ్గించుకోవడానికి టెక్నిక్స్ పాటిస్తాం, మళ్ళీ టీవీ చూడడం, ఇంటర్నెట్ చూడడం, మొబైల్లో ఏమొచ్చినో చూడడం, వాట్సాప్ మెసేజ్లు ఏంటో చూడడం, మీ అప్డేట్స్ చూసుకోవడం, అంటే మళ్ళీ కళ్ళు స్ట్రెయిన్ అవుతారండి, అది చెయ్యొద్దు. ఇంకా 3, ఐస్ బాగా స్ట్రెయిన్ అప్పుడు ఏమవుతుందంటే ఐస్కి సంబంధించిన ఎక్సర్సైజులు చేసుకోవాలి, కళ్ళకు సంబంధించిన ఎక్సర్సైజులు. ఈ 2 చేతులు ఎలా పెట్టి ఈ కళ్ళు ఆ చివరిని 2 చివరిని కళ్ళు చూడడం మొదలుపెట్టాలి. ఈ కంటి దాటి 2 కళ్ళు దాటి బటన్ వెళ్ళి, ఈ కంటి దాటి ఈ బటన్ వెళ్ళి, ఈ కన్ను ఇలాగా కాసేపు చేయడం ద్వారా ఐస్ రిలాక్స్ అవుతుంది. ఇప్పుడు 2 బటన్ వెళ్ళి ఎలా పెట్టాలి, ఇప్పుడు కింద పైన, పైన చూడాలి కింద చూడాలి, పైన చూడాలి కింద చూడాలి, ఆటోమేటిక్గా కళ్ళు రిలాక్స్ అవుతాయి. ఇప్పుడు 2 కార్నర్లో బటన్ వేలు పెట్టాలి, పైకి కిందకి పైకి కిందకి, ఇలా కార్నర్లో 45 డిగ్రీస్ యాంగిల్ అటు ఇటు అటు ఇటు బటన్ వేలు కింద చూడాలి పైన చూడాలి. ఇప్పుడు 2వ కార్నర్ అనమాట, ఇలా ఇవి పెట్టి అటు ఇటు చూడాలి. ఇప్పుడు ఇటైంది అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు బటన్ వేలు 2 బటన్లు ఇలా పెట్టుకుని ఈ బటన్ వేలు చూడండి, ఇలా చూస్తూ సర్కులర్గా
కళ్ళు బటన వేలు వంక రెండు మధ్యలోనే చూడండి. సర్కిల్గా ఎట్టించి ఒక 10 సర్కిల్స్ అండ్ ఆల్సో క్లాక్ వైజ్లో 10 సర్కిల్స్, క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ కళ్ళని అలా చూస్తుండండి. ఇప్పుడు బటన్ వేలు ఎలా పెట్టుకుని ఇలా చూడండి, బటన్ వేలు చూడండి, దగ్గర పెట్టి చూడండి. ఇప్పుడు దూరంగా పెట్టి బటన్ వేలు చూడండి, మళ్ళీ దగ్గరకు పెట్టి బటన్ వేలు చూడండి, దూరంగా పెట్టి బటన్ వేలు చూడండి. ఈ ఎక్సర్సైజ్లు రోజుకు 2-3 సార్లు చేస్తే ఐస్ బాగా రిలాక్స్ అవుతాయి, బాగా స్ట్రెంగ్తన్ అప్ అవుతాయి, కండరాలు రిలాక్స్ అవుతాయి, బ్లడ్ వెసల్స్ రిలాక్స్ అవుతాయి, పీపుల్ రిలాక్స్ అవుతుంది, ఐ బాల్ రిలాక్స్ అవుతుంది. ఇంకా తర్వాత 4వ టెక్నిక్ ఏంటంటే అప్పుడప్పుడు చల్లటి నీళ్ళు ఇలా వేసుకుని కళ్ళు ఇళ్ళ పెట్టి ఇళ్ళ అనాలి, అప్పుడు ఐకి కొంచెం లూబ్రికేషన్ వస్తుంది. ఆర్ ఆర్టిఫిషియల్ లూబ్రికేషన్ లిక్విడ్స్ బయట మనకు దొరుకుతాయి, అప్పుడప్పుడు మనం కనురెప్పలు ఆడించాలి, బ్లింక్ చేయాలి, అప్పుడు ఐ పొర ఇలా వస్తుంది ఇలా పోతుంది, అప్పుడు లూబ్రికేషన్. అంటే ఏంటి, ఒక సైకిల్కి ఆయిల్ వేస్తున్నాం, గ్రీజ్ పెడుతున్నాం, అలాగే కంటికి కూడా గ్రీజ్ కావాలి, ఆయిల్ కావాలి, అదే వాటర్ పొర. అప్పుడప్పుడు బ్లింక్ చేయకపోతే మీకు కంటిన్యూస్గా ఈ బ్లింకింగ్ అనేది లేకపోతే అయ్యి డ్రై అయిపోతుందండి. సో ఆ డ్రై అవ్వకుండా ఉండాలంటే ఇలా నీట్లాగా చేయాలి, అప్పుడప్పుడు బ్లింక్ చేయాలి. మూడవది ఆర్టిఫిషియల్ ఐ డ్రాప్స్ అంటే అది కూడా ఎప్పుడైనా వేసుకోవాలంటే వేసుకోవచ్చు. అండ్ ఆల్సో లాస్ట్ది ఏంటంటే ఈ కళ్ళు గట్టిగా మోసి ఈ రెండు అరచేతులతో గట్టిగా ఇలా నొక్కి నెమ్మదిగా కళ్ళు తెరవండి. అంటే చీకటిని చూడాలి, మీరు చీకటిని చూడాలి. ఆ చీకటిని చూసుకుంటే కళ్ళు హ్యాపీగా ఇలా ఎక్స్పాండ్ అవుతాయి, రిలాక్స్ అవుతాయి, హ్యాపీగా ఉంటుంది. అండ్ ఆల్సో లాస్ట్ 6వ సూత్రం ఏంటంటే వెనకాల నుంచి లైట్ రావాలి, ముందు నుంచి కాదు. ముందు నుంచి లైట్ వస్తే కంటి మీద పడిందంటే స్ట్రెయిన్, అది బుక్ ఇక్కడ ఉందంటే వెనక నుంచి ఇటు నుంచి కానీ లైట్ రావాలి, పైనుంచి అయినా లైట్ రావాలి. ముందు నుంచి లైట్ ఉన్నప్పుడు ముందుగా కూర్చోకూడదు, ఎదురుగా లైట్గా కూర్చుంటే కళ్ళు స్ట్రెయిన్ అవుతాయి. ఈ సూత్రాలు పాటిస్తే ఎగ్జామ్స్లో బ్రహ్మాండమైన మార్కులు వస్తాయి, అద్భుతంగా చదవగలుగుతారు, కొన్ని మంటలు కానీ తలనొప్పి కానీ ఏమి రాదు, ఆరోగ్యం మీ చేతిలో ఉంది, మంచి మార్కులతో విక్రమార్కులు అయిపోండి. స్లిప్పులు అది పెడితే అక్రమార్కులు అవుతారు, డబ్బులు కట్టి పాస్ అయితే వక్రమార్కులు అవుతారు. అక్రమార్కుడా వక్రమార్కుడా విక్రమార్కుడా మీరే నిర్ణయించుకోండి. అందరికీ శుభాకాంక్షలు.